మనం బియ్యపిండి వల్ల మన చర్మానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. బియ్యం నీళ్ళలో ఆరోగ్య ప్రయోజనాల కంటే బ్యూటీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు బియ్యం నీళ్ళలో కంటే బియ్యం పిండిలో మరిన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని బ్యూటీషియన్లు అంటున్నారు. రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుందని సూచిస్తున్నారు. అందుకే పురాతన కాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారని తెలియజేస్తున్నారు. బియ్యం పిండిని వంటలకు మాత్రమే కాదు చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు. రైస్ పౌడర్ ను ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ లైట్నింగ్ కోసం రైస్ పౌడర్ కు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు డ్రైగా మారిన తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇన్స్టాంట్ గా స్కిన్ టోన్ మారుతుంది, డార్క్ సర్కిల్స్ నివారిస్తుంది, కళ్ళ కింది నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేయాలంటే బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి కళ్ళ కింది ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మానికి సన్ డామేజ్ ను నివారిస్తుంది. రైస్ పౌడర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ నాచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా రైస్ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది, స్కిన్ ట్యాన్ నివారిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.